హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్. మహర్షి సినిమా మీద భయంకరమైన హోప్స్ ఉన్నాయి. కారణం, మొత్తం బడ్జెట్ 120 కోట్లకు పైగా అని వార్తలు వస్తున్నాయి ఇంటర్నెట్లో. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 150 కోట్లకు పైగా జరిగింది అని ఒక వార్త హల్చల్ చేసింది. అయితే వీటన్నిటిని పక్కన పెడితే మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయబోతుంది అంటే, మా అంచనా ప్రకారం మొదటి రోజు 40 కోట్లకు పైగా షేర్, అంటే 42-45. ఇక గ్రాస్ వచ్చేటప్పటికి 55-65. ఈ మధ్యలో గ్రాస్ ఉండే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నాం. ఇది ఒక్క ఇండియానే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కాదు, వరల్డ్ వైడ్ ఈ మహర్షి సినిమా మొత్తం మొదటి రోజు కలెక్షన్లు మా వీకే మూవీస్ అంచనా ప్రకారం బంభం బోలే, మహర్షి మోగెలే అనే విధంగా ఉండబోతున్నాయి. అదే విధంగా మా అంచనా ప్రకారం 40 కోట్లకు పైగా షేర్, అంటే మ్యాక్సిమం 45 క్రోర్ షేర్, 55-60 క్రోర్ గ్రాస్ ఉండే అవకాశం ఉంది. అయితే అఫీషియల్ గా ప్రకటిస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్. అయితే ఇవి పెరిగినా పెరగచ్చు, తగ్గినా తగ్గచ్చు. కాకపోతే మాత్రం ఒకటి వాస్తవం, భరత్ అనే నేను 33 కోట్లకు పైగా షేర్ మొదటి రోజు కలెక్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ మహర్షి అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి, ఇక వేవ్ ను బట్టి చూస్తే ల్యాండ్ స్లైడ్ కలెక్షన్స్, అంతే ఇక సునామీ కలెక్షన్స్ క్రియేట్ చేయబోతున్న ఈ మహర్షి సినిమా రాబో రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో అతి కొద్ది రోజుల్లోనే చేరబోతుంది. దీనికి కారణం మహేష్ బాబు సినిమా, ఇది 100కి 1000% ప్రత్యేకం. సో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు మా అంచనా ప్రకారం దగ్గర దగ్గర 55-60 కోట్లు గ్రాస్ ఉండే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నాం. ఇక అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వస్తే ఊగిపోవటమే, త్వరలోనే మీకు అఫీషియల్ కలెక్షన్స్ అప్డేట్ కూడా ఇస్తాం.